450 రోజులు అధికారంలో ఉన్నాయన, నువ్వు వీళ్ళకి ఎందుకు ఉద్యోగ నియామకాలు ఇవ్వలేదు? 70 రోజుల్లో మేము ఇచ్చినాం కదా, 70 రోజుల్లో దాదాపుగా మేము 25,000 ఉద్యోగాలు ఇవాళ భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళ గురుకుల టీచర్లు కావచ్చు, దాదాపుగా 25,000 ఉద్యోగాలు మేము వచ్చిన 70 రోజుల్లోనే నియామకాలు చేపట్టినాం. ఇవి మీ కళ్ళకు కనిపిస్తలేవా అని నేను వారిని అడుగుతున్నా. అందుకే ఇవాళ మీరు ఏడ్చినా పిడబొబ్బలు పెట్టినా, మీరు కాళ్ళు చేతులు ఇరగొట్టుకున్నా, లేకపోతే అమరవీరుల స్తూపం దగ్గర మీ మెడకు ఉరితాడు కట్టుకొని ఏలాడబడ్డా, ప్రజలు మీ పట్ల సానుభూతి చూపించారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టిందే మీరు, ఈ రాష్ట్రాన్ని దోసుకున్నదే మీరు. ఇవాళ ఈ దోపిడీ ప్రభుత్వం వద్దని ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు రా, ఈ నియామకాలను, ఈ నియామకాలకు ఉద్యోగ అవకాశాలు వచ్చిన ఈ విద్యార్థులను అభినందించు, ఈ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను అభినందించు. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేసి ఈ దేశ సంపదను సృష్టించేదే ఈ ఉపాధ్యాయులు. గత ప్రభుత్వం విద్య మీద ఖర్చు పెట్టింది 6%, మా ప్రభుత్వం దాన్ని 10-12% పెంచి ఈ గురుకుల పాఠశాలలను బలోపేతం చేసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీ విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఈరోజు వసతులను పెంచుతాం. అదేవిధంగా ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలను 6,453 మూతేసిండు కేసీఆర్ గారు. రేషనలైజేషన్ పేరు మీద పాఠశాలలు మూతేసి పేదవాళ్లకు విద్యను దూరం చేసిండు. ఎవరుంటారే తండాలల, గూడాలల, మారుమూల పల్లెల, ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళ పిల్లలకు చదువుకోవాలంటే చిన్నపిల్లలు, 4-5 ఏళ్ళ పిల్లలు పక్క ఊరికి 2-3 కిలోమీటర్లు పోయి చదువుకోవడానికి అవకాశం ఉంటుందా? ఒకవేళ అట్లా పోవాలంటే కూలి పని పోయే తల్లిదండ్రులు కూలి మానేసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పక్క ఊరికి పోవాలి. ఆ కుటుంబాలు గడుస్తాయా? వాళ్ళు కూలి పని చేసుకోకపోతే, వ్యవసాయం పనికి పోకపోతే ఆ కుటుంబాలు బతుకుతాయా? ఇవాళ తండల్లో, ఊర్లోనో పాఠశాల ఉంటే పిల్లల్ని బడి దగ్గర వదిలి వ్యవసాయ పొలానికి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకొని ఇంటికి పోతారు. ఇవాళ పక్క ఊర్లో పెడితే చిన్నపిల్లల్ని బస్సులో పంపలేరు, ఆటోలలో పంపలేరు, పిల్లల్ని బడికి పంపించి తల్లిదండ్రులు మళ్ళా పక్క ఊరికి వచ్చే పరిస్థితి ఉండదు. కుట్రపూరితంగా పేదవాళ్లకు విద్యను దూరం చేయాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాలల్ని మూతేసింది ఆనాటి ప్రభుత్వం. ఇవాళ అందుకే మా ప్రభుత్వం నిర్దిష్టమైన ఆలోచనతోని మెగా డిఎస్సిని ప్రకటించి అన్ని పాఠశాలలు తెరిపించి పేదవాళ్ళ పిల్లలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీల్లో మంచి చదువులు చదివించడానికి, వాళ్ళ ఫీజులు కట్టడానికి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పేదోళ్ళ పిల్లలు ఇవాళ సర్టిఫికెట్లు వాళ్ళ కాలేజీల నుంచి తెచ్చుకోలేని పరిస్థితి. ఫీజు పైసలు కడితే కానీ కాలేజీ యజమానులు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు. ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులను ఫీజుల పైసలు అడిగే పరిస్థితి లేదు. వనపర్తిలో ఒక అమ్మాయి ఫీజుల డబ్బులు అడగలేక, తల్లిదండ్రుల బాధలు చూడలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఒక అమ్మాయి. నీకు కొంచెమైనా బాధ కలగలేదా కేసీఆర్? నువ్వు అసలు మానవత్వం ఉన్నదా నీకు అని నేను అడుగుతున్నా. ఇవాళ పేదలు పిల్లలు చదువుకుంటేనే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యం ఉంటుంది. వాళ్ళకి చదువులు అందించాలన్న ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీ ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే కాదు, శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలలో కూడా పేదోళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి పేదవాడికి విద్య హక్కు కింద మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదలను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నేను ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు గురుకుల పాఠశాలలు మంజూరు చేసినని గొప్పగా చెప్తుండ్రు. ఏ పాఠశాలలో చదువుకోవడానికి వాళ్ళ సొంత భవనాలు ఉన్నాయని నేను అడుగుతున్నా.
వందలాది మంది ఆడపిల్లలు టాయిలెట్లు లేక క్యూలో నిలబడి పాపం ఆడపిల్లల అవస్థ చెప్పుకోలేని పరిస్థితి. మన బిడ్డలో మన చెల్లెళ్ళు అంత అవస్థ పడితే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఇవాళ పిల్లల కోసం వసతులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మానవత్వం ఉన్న ప్రభుత్వాలకు బాధ్యత కాదా అని నేను అడుగుతున్నా. లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న మిగులు రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం దాదాపుగా 17.5 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు చేతికి వచ్చినాయి 10 ఏళ్ళ. ఎందుకు ఆ పిల్లలకు ఆ వసతులు ఏర్పాటు చేయించలేదని నేను అడుగుతున్నా. ఇవాళ పిల్లల కష్టం నీకు అర్థమవుతుందా? అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మా మిత్రుడు వెంకటరెడ్డి గారు చెప్పారు, నువ్వు మాట ఈ ఆర్ఎన్బి శాఖ నుంచి అన్ని భవనాలు కడదాం, ఎట్లయితే అట్లయితుంది, ఏమైనా సరే అవసరమైతే పూట ఉపాసం బండి అయినా గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిద్దాం, నువ్వు మాట ఇవ్వు అని చెప్పిండు. వారి ధైర్యంతో కొడంగల్లో నేను ఒక మోడల్ ప్రారంభించబోతున్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 4 గురుకుల పాఠశాలలు 20 ఎకరాలలో ఒకే దగ్గర పెద్ద క్యాంపస్ కట్టి 100 కోట్ల రూపాయలతో వసతులు ఏర్పాటు చేసి ఒక గొప్ప క్యాంపస్, ఒక యూనివర్సిటీ లాగా పేదోళ్ళ పిల్లలు చదువుకునే విధంగా చదువులు చెప్పే ఉపాధ్యాయులకు ఆడ నివసించడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి ఇవాళ కొడంగల్లో ఒక మోడల్గా తీసుకున్నాం. ఆ విధానాన్ని అన్ని నియోజకవర్గాలలో మంజూరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్ని ఒకే క్యాంపస్లో ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే 20-25 ఎకరాలు ఉంటుందో ఆ భూమిని సేకరించి అన్ని పాఠశాలలు అన్ని గురుకుల పాఠశాలలు ఒకటే దగ్గర కడితే వేలాది మంది విద్యార్థులు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళకు వేరే భావన ఉండదు, ఎస్సీలు ఎస్టీలు వేరు కాదు, బీసీలు వేరు కాదు, మైనారిటీలు వేరు కాదు, ఇతర వర్గాల పాఠశాలల్లో చదువుకుంటే సోదర భావం పెరుగుతుంది, అన్నాదమ్ముళ్ళలాగా కలిసి ఉంటారు, కలిసి చదువుకోవడం ద్వారా ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతారు. ఒక దగ్గర ఎస్సీ పాఠశాల ఊరుబయట కడితే ఆ పిల్లల మనసులో ఒక అభద్రతా భావం ఉంటుంది, మేము దళితులం కాబట్టి మమ్మల్ని ఊరుబయట పెట్టినరేమని. గిరిజనులను తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఊరుబయట పెడితే వాళ్లకు అదే భావన ఉంటుంది, మైనారిటీలను ఇంకొక దగ్గర కడితే మెజారిటీలు మైనారిటీలను మమ్మల్ని పక్కన పెట్టినరేమో అనే ఒక భావన ఉంటుంది. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడే, అందరు కలిసికట్టుగా పెరిగినప్పుడే, ఒకరినొకరు కలుస్తూ మెలుస్తూ చదువుకుంటే, కలిసి చదువుకుంటే సోదర భావము పెరుగుతుంది. దాంతో దేశం యొక్క రాష్ట్రం యొక్క శాంతి భద్రతల నుంచి మొదలు పెడితే ఒక సామరస్యపూర్వమైన వాతావరణం వస్తుంది. అందుకే అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టుగా కాదు, అందరినీ ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక మంచి మోడల్ కాంప్లెక్స్ కట్టి వాళ్లకు చదువులు అందించాలి అని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.